నమస్కారం. వెల్కమ్ టు వాహిని టీవీ. ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సరికొత్త వంటకంతో మంచి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి యొక్క తీపి, అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు రాగులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. అమ్మవారికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా, అమ్మవారిని కూడా చాలా బలంగా ఉండేటట్టుగా, అమ్మవారికి కూడా నైవేద్యం పెడితే అమ్మవారు సంతోషిస్తుంది, ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ పొద్దున్నే ఉదయం లేవగానే ముఖం కడుక్కోగానే ఈ రాగులతో చేసిన లడ్డు ఒకటి తింటే చాలు, ఇంకవసరం లేదండి. ఎంతో పౌష్టిక రకమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. అంటే దీనివల్ల అనేక రకాలైనటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇందులో ముఖ్యంగా రాగులతో చేసుకునేటువంటిది మనకు రాయలసీమలో, ముఖ్యంగా రాగులు అనగానే రాయలసీమ గుర్తొస్తుంది మనకు, ఎందుకంటే రాగి సంకటి, రాగుల జావ ఎక్కువగా తాగుతారు. అది అందరూ కూడా రాగుల జావ ఒక గ్లాస్ తాగితే చాలు, ఇంకా అసలు ఆకలనే సమస్యనే ఉండదు, హాయిగా ఉంటుంది, కడుపు చల్లగా ఉంటుంది, వేడిని తొలగిస్తుంది. అదే కాకుండా కొవ్వును కరిగించేటువంటి యొక్క ఔషధ గుణాలు, మంచి మంచి ఔషధ గుణాలు కూడా రాగులలో ఉన్నాయి. కాబట్టి అలా మనం ఓన్లీ రాగి సంకటే కాకుండా, రాగుల జావ మాత్రమే కాకుండా, రాగితో మనము లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అంటే రాగుల పిండి. రాగుల పిండిని ముందు మనం ఎలా తయారు చేసుకోవాలంటే, రాగులు బయట నుంచి పౌడర్ కొనుక్కురావద్దండి. రాగులు చక్కగా తెచ్చుకొని దాన్ని నీళ్ళల్లో నానబెట్టి అదంతా కూడా వంపేసుకొని, రాత్రి చక్కటి ఒకటి తెల్లటి బట్ట పరిచే దాని మీద ఆ రాగులు ఆరబెట్టుకొని, ఉదయం లేవగానే ఆ రాగులన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఆ వేయించినప్పుడు ఏమవుతుందంటే మంచి గుంగుమలాడేటువంటి ఒక వాసన కూడా వస్తుంది. అంటే మనం మినపసు నుండలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. రాగుల పిండితో కూడా ఆ విధంగానే మనం లడ్డు తయారు చేసుకుంటాం. కాబట్టి వాటిని చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే, అందులో మనం ఏమి కలుపుతాం, ఇంకొక ముఖ్యమైనటువంటిది, దీంట్లో ముఖ్యం కాదు, నేను ఆల్రెడీ ఇందులో గోధుమలు, ఆ తర్వాత అవేంటి మన ఇలాయచి ఇలాంటివన్నీ కూడా వేసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది రాగుల పౌడర్ అన్నమాట. ఇంకా అదే కాకుండా దీనికి కావాల్సిన సేమ్ క్వాంటిటీ, అంటే ఇది ఒక బౌల్ తీసుకున్నాం మనం, రాగుల పిండి ఒక బౌల్ తీసుకున్నాం. అలాగే షుగర్ కూడా గ్రైండ్ చేసుకొని సేమ్ అంటే అదే ఎలా అయితే బౌల్ తీసుకున్నామో ఇది కూడా సేమ్ ఈక్వల్గా బౌల్ షుగర్ తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనకు కావాల్సింది ఇంకేమిటి అంటే కాజు పౌడర్ అండి. కాజు పౌడర్ దీంట్లో మనం కలుపుకోవాలి, ఎందుకంటే మనము దీన్ని గిర్ని పట్టించుకోవచ్చు లేకపోతే ఇంట్లో గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే మనం ఒక కిలో నానబోసుకొని, కిలో ఫ్రై చేసుకొని, కిలో మన గిర్ని కూడా పట్టించుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో కొద్ది కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు అది గ్రైండ్ చేసుకుని అది పట్టించుకున్న తర్వాత ఇంటికి ఆ పౌడర్ తీసుకొచ్చుకుంటాం కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కాజు పౌడరు దాంట్లో మిక్స్ చేసుకోవాలి. కాజు పౌడరే కాకుండా దీంట్లో ఇలాయచి కూడా పౌడర్ చేసి అందులో కలుపుకోవాలన్నమాట. అంతేకాకుండా సారపప్పు కూడా, అన్ని పౌడర్సేనండి, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని ఆల్రెడీ నేను ఇందులో కలుపుకున్నాను. ఇందులో కాజు పౌడర్ కలిపాను, తర్వాత సారపప్పు కూడా అది కూడా గ్రైండ్ చేసి కలుపుకున్నాను, ఇలాయచి కూడా గ్రైండ్ చేసి కలుపుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను షుగర్ సేమ్ క్వాంటిటీ దీంట్లో మీకు నేను షుగర్ మాత్రం తర్వాత కలుపుతున్నాను. ఇందులో నేను అన్నీ కలిపేసుకున్నానండి, కాజు పౌడర్ కలుపుకున్నాను, తర్వాత సారపప్పు కూడా గ్రైండ్ చేసి కలుపుకున్నాను, ఇలాచి పౌడర్ కూడా దీంట్లో కలిపేసుకున్నాను. ఇంకా ముఖ్యంగానండి గోధుమలు కూడా కలుపుకోవాలి. ఇందులో గోధుమలు కూడా కొద్ది క్వాంటిటీ, అంటే ఇందులో ఒక సగం ఇందులో గోధుమలు కూడా కలుపుకోవాలి. దీంతోపాటుగా మనము ఎప్పుడైతే రాగుల పౌడర్ మనం చేసి పక్కన పెట్టుకున్నామో అప్పుడు దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లీలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకటి ఏంటంటే మనము రాగి జావ చేసుకునేటప్పుడు కూడా, ఓన్లీ లడ్డు మాత్రమే కాదు రాగుల జావ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. దీన్ని బయట నుండి మనం ఒక పౌడర్ దొరుకుతుంది కదా రాగుల పౌడర్, రాగుల పౌడర్ ఎప్పుడు కూడా తీసుకురావద్దు అన్నమాట, ఎందుకంటే అవి ఎప్పుడో ఓల్డ్ స్టాక్ ఉంటాయి, చేదు ఉంటుందన్నమాట,
ఎప్పుడో గ్రైండ్ చేసి పెడతారు కదా. కాబట్టి మనం పిల్లలకి ఉదయం లేవగానే ఇలా మనం పౌడర్ ఇలా తయారు చేసి పెట్టేసుకొని పాలల్లో ఒక 2 టీ స్పూన్స్ కలిపేసి పాలల్లో కలిపేసి ఆ గ్లాస్ ఇచ్చామంటే చాలా ఆరోగ్యం అండి. ఒక పిల్లలకే కాదు అందరికీ కూడా చాలా ఆరోగ్యం. కాబట్టి కొద్ది శ్రమైనా పర్వాలేదు, రాగులు అలా చేసుకొని తయారు చేసుకోండి, రాగులు జావ చేసుకొని తాగొచ్చు. ఇలా ఇప్పుడు ఇంకా మీకు లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నేను దీంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని షుగరు ఈ పౌడరు చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, చక్కటి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయినా పర్వాలేదు, బయటలో ఏదైనా మంచి నెయ్యి ఏమాత్రం కూడా దాంట్లో ఏది కల్తీ కలవనటువంటి నెయ్యి తీసుకొచ్చుకొని ఆ నెయ్యితో మనం ఉండలు కట్టుకోవడమే, చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు మనం నేను దీంట్లో నెయ్యి కలుపుతూ ఉన్నాను. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకున్నాక కాజు పౌడర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకొని పైనుంచి కాజు పౌడర్ కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంత పెద్దవి ఇక్కడ కూడా ఇవి దొరకవు మనకి, ఎందుకంటే మనం ఇంట్లో కాబట్టి మన వాళ్ళకి కాబట్టి చాలా చక్కగా వీటిని తయారు చేసుకుంటాం కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఓపుగా చేసుకోవాలి. దీన్ని ఇలా గార్నిష్ చేసుకోవచ్చు, మనం పైన కిష్మిష్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే ఇట్లా సపరేట్గా చేసి దీన్ని మంచి ఇట్లా డెకరేట్ చేసి టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా ఇదండి చక్కగా. ఇది రాగులతో చేసినటువంటి లడ్డు అన్నమాట. సేమ్ సున్నుండలు నానబెట్టి దాన్ని ఆరబోసుకోవాలి మనం పొద్దున్నే. ఆరబోసుకొని చక్కగా అవి ఆరిన తర్వాత ఒక మంచి కాటన్ బట్ట తీసుకుని దాని మీద ఆరబోసుకున్న తర్వాత చక్కగా ఆరిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది, మంచి పరిమళం వస్తుంది అన్నమాట. ఆ వాసన వచ్చిన దాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం మినపప్పు ఎట్లా ఫ్రై చేసుకుంటాం ఆ విధంగా అన్నమాట. అవి చేసుకున్న తర్వాత అప్పుడు మనము
దాన్ని గ్రైండ్ పట్టించుకున్నా గ్రైండ్ చేసినా పర్వాలేదు, లేకపోతే గిన్నెకి పట్టించుకున్నా పర్వాలేదు, మరాడించినా పర్వాలేదండి. అలా ఎందుకంటే ఇంట్లో చేయడం కూడా కష్టం కాబట్టి ఆ పౌడర్ అలా మీరు బయటికి వెళ్ళి గిన్నె పట్టించుకొని వచ్చిన తర్వాత దాన్ని కలుపుకోవాల్సినటువంటివి అంటే చాలా ఎన్ని కలుపుకున్నా కూడా చాలా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాంట్లో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కాజు కలుపుకోవాలి, గోధుమలు కలుపుకోవాలి, పల్లీలు కలుపుకోవాలి, బాదం కలుపుకోవాలి, తర్వాత సారపప్పు చెప్పాను కదా సారపప్పు కూడా కలుపుకోవాలి, తర్వాత ఇలాయచి మంచి స్మెల్ కోసం ఇలాయచి పొడి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే మనం బౌల్ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో రాగుల పిండి అదే బౌల్ ఈక్వల్గా మనం షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలన్నమాట. తీసుకొని అవన్నీ కూడా ఆ పౌడర్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని మన గ్రైండర్లు ఈజీగా గ్రైండ్ అవుతాయి, అవన్నీ కూడా తీసుకొని చక్కగా కలిపి ఆ పౌడర్లో కలిపేసుకొని పైనుంచి మంచిగా నూనె వేడి చేసుకోవాలి. మనం మినపసిరుండలకి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే అన్నమాట. తర్వాత ఆ యొక్క ఆ నూనె ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి మంచి నెయ్యి వాడాలండి దానికి, ఎందుకంటే ఆ నెయ్యి తీసుకొని చక్కగా అందులో పోసి ఇలా ఉండలు కట్టుకోవడమే. ఎలా అయితే చిన్న ఉండలు ఎలా అయితే కట్టుకుంటారో సేమ్ ఆ ప్రకారంగానే చాలా 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 టేస్టీగా ఉంటాయి, చాలా బలము. ఒక్కటి తిన్నారంటే మార్నింగ్ ఒక్కటి తిన్నారంటే చాలండి, పిల్లలకు చాలా చాలా మంచిది. తర్వాత పెద్దవాళ్ళకు కూడా వృద్ధులకు కూడా ఇచ్చినా కూడా వాళ్ళకు చాలా మంచిది అన్నమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. కాబట్టి అది పెద్ద కష్టమైనది ఏం కాదు, కొద్దిగా ఓపికతో చేసుకోవాలి బాగుంటుంది. ఇది ఈనాటి మీకు వరలక్ష్మి వ్రత సందర్భంగా మీకు చూపించినటువంటి ఒక ఈ లడ్డు అమ్మవారికి నేను నైవేద్యం పెడుతున్నాను. మీరు కూడా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారు చాలా తృప్తిగా తింటుంది, చక్కటి దీవెనలు కూడా ఇస్తుంది. మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత మహోత్సవ శుభాకాంక్షలు.